वेलकम टू एसआर प्रॉपर्टीज़ वीडियो लो कंस्ट्रक्षन लो उपयोगिंचे सैंड गुरुंची कोन्नि विषयालु चेप्तानु डेप्त गा चेप्ते चाला टापिक उंटुंदी बट शार्ट गा सिंपल गा अंदरिकी अवसरमैन पाइंट्स मात्रमे इप्पुडु नेनु चेप्तानु जनरल गा कंस्ट्रक्षन लो वाडेदी रिवर सैंड अंटे नदीस कन्नमाट కానీ దీని కాస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీనికి ఆల్టర్నేట్ గా ఎం శాండ్ అంటే రోబో శాండ్ వాడుతున్నారు. అసలు రోబో శాండ్ అనేది శాండ్ కాదు, గ్రావెల్ డస్ట్. గ్రావెల్ డస్ట్ అంటే గ్రావెల్ ని 12mm 16mm 20mm కంకర్ లాగా క్రష్ చేసేటప్పుడు ఏర్పడేదే ఈ గ్రావెల్ డస్ట్. రివర్ శాండ్ కి ఈ గ్రావెల్ డస్ట్ కి 50% వరకు రేట్ లో తేడా ఉంటుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రివర్ శాండ్ వాడటం మంచిది. ఈ ఇసుకని సాధారణంగా యూనిట్స్ లో కొలుస్తారు. ఒక యూనిట్ (2.83 m³)। మనం జనరల్ గా యూనిట్స్ టన్స్ లోనే వింటాం కాబట్టి ఒక యూనిట్ కి 4528 కేజీలు ఇసుక వస్తుంది, అంటే 4.5 టన్నులు. ఒక ట్రాక్టర్ కి ఒక యూనిట్ ఇసుక పడుతుంది. మామూలు లారీలు అయితే 2 యూనిట్లు ఇసుక పడుతుంది, అదే పెద్ద లారీ అయితే 3 యూనిట్ల ఇసుక వస్తుంది. ప్రస్తుతం 2022 మే నెలలో హైదరాబాద్ లో 1 టన్ను ఇసుక రేట్ వచ్చేసి 1600 వరకు ఉంది. రోబో శాండ్ వచ్చేసి 850 రూపాయల వరకు పడుతుంది. ఈ రేట్లు ఏరియాని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.